Hi friends, welcome to our channel Cherukku Thoughts. This is Trilata. ఈ రోజు మనం సీమ వంకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందాం. టూ మెథడ్స్లో తెలుసుకుందాం. ఒకటి మసాలా సీమ వంకాయ కర్రీ, ఒకటి ఫ్రై. ముందుగా మసాలా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్ పీల్ తీసుకొని వంకాయలకి మనం పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ గింజ ఉంది, వాటిని తీయకుండా పర్వాలేదు, అలాగే కట్ చేసుకొని వండుకోవచ్చు. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని వీటిని పక్కకు ఉంచుకొని మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడవ్వగానే ఆవాలు వేసుకుందాం. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ అలా విధంగా ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా చూసుకుందాం. వాటిని కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి పీసెస్ని వేసుకుందాం. వాటిని కలుపుకుందాం. వీటికి ఒక టీ స్పూన్ ఉప్పు, నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకున్నాను, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. దానికి మసాలా రెడీ చేసుకుందాం. కొన్ని పచ్చిమిర్చి, ముందుగా వేసినటువంటి పల్లీలు, నెక్స్ట్ వేసినటువంటి నువ్వులు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ పేస్ట్కు ఒక 2 టమాటాస్ తీసుకున్నాను నేను ఇక్కడ. 2 టమాటాస్ పీసెస్గా కట్ చేసుకొని దాన్ని మిక్సీ చేసుకుందాం. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు ముందుగా కుక్ చేసుకుంటున్నటువంటి కర్రీలో కర్రీ లీవ్స్ వేసుకొని కలుపుకుందాం. తర్వాత మనం మిక్స్ రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ని, మసాలాని ఇందులో వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మసాలా ఉడికేంత వరకు మంచిగా ఉడకనిద్దాం. మసాలా ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఇంకాస్త సేపు ఉడకనిద్దాం. వాటర్ కర్రీ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. చూడండి, ఇప్పుడు బాగా ఉడికి మసాలా అంతా ఉడికి ఆయిల్ కాస్త పైకి వస్తుంది, అప్పుడు మసాలా ఉడికింది అని మనం అనుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి సెకండ్ మెథడ్ అయినటువంటి ఫ్రై చేయడం చూద్దాం. పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే
ఆవాలను అదేవిధంగా జీలకర్రను వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా కలుపుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే కరివేపాకు లీవ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై అయ్యేలా కాస్త కలుపుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి సీమ వంకాయ పీసెస్ వేసుకుందాం. వీటిని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇవి చక్కగా ఉడికిపోయాయి చూడండి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అదే కారం 1 టీ స్పూన్, కొబ్బరి పొడి 1 టీ స్పూన్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుని కారం ఉప్పు కూడా ముక్కలకు పట్టేలా కాసేపు ఉడకనిద్దాం. మూత పెట్టుకొని 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకొని వేసుకుందాం. దాన్ని మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే సీమ వంకాయ కర్రీ రెడీ అయ్యింది. మనం ముందుగా చేసినటువంటి సీమ వంకాయ మసాలా కర్రీ అదేవిధంగా ఫ్రై రెండు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. దీన్ని మనం చపాతీలోనికి రైస్లోనికి తినవచ్చు.